పవన్ కళ్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్, టీడీపీ సీనియర్ నేతలకు గాలం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి రాజకీయాలను బాగా ఔపవాసన పట్టించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన పార్టీ బలోపేతానికి నడుం బిగించారు. దీనికోసం అనుభవజ్ఞులైన నేతలను తన దరికి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలకు ఆయన గాలం వేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్కి ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కల్లోలం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన జేసీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున కొందరు దోతలను కలిశారు. టీడీపీ వదిలి జనసేనలోకి మారమని ఆఫర్ ఇచ్చారు అని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, అందుకే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చారని జేసీ స్పష్టం చేశారు. జేసీ వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ టీడీపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని గతంలోనే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. దానికి తగ్గట్లుగానే జేసీ వంటి సీనియర్ నేతలకు కూడా జనసేన నుంచి ఆఫర్ వచ్చిందంటే ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరమైనట్లుగానే టీడీపీ భావిస్తోంది. గతంలో టీడీపీ మాదిరిగానే జనసేన కూడా ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్కి రంగం సిద్ధం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.